वाईएसआर कांग्रेस पार्टी जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अयिन तर्वात इदि मूडो विडतलुगा मन महिललकु एदैते एलक्षन तेदी उंदो आ तेदी नुंची अंटे एप्रिल 11 2019 आ तेदी वरकु मी अकौंट्लो एंतैते अप्पु उंदो आ अप्पुनि నాలుగు విడతలుగా మాఫీ చేస్తాము నాలుగు విడతలుగా మేము చెల్లిస్తాము మీరు మాత్రం ఎక్కడే గాని బ్యాంకులకు కట్టకోకుండా పోవొద్దండి మీరు బ్యాంకులు కడుతూనే ఉండండి ఆ డబ్బును మిగతాదంతా కూడా మేము జమ చేస్తాము అని చెప్పేసి 11 ఏప్రిల్ 2019 నాటికి ఎంతైతే ఉందో అది మూడు విడతలుగా ఇది మూడో విడతగా ఇస్తున్నాము మన बत्तलपल्ली चूस्ते मत आर वै संघ संबंधी आर वेल नाग वन मूड लक्षल रूपये इप्ड जमचे बड़ी अटे 5.5 अंटे इपड़की दर दर 15 पैगा केवल मन मंडल में उ महिला संघल चेत की डबूल इव जो గతంలో కూడా చూసాం ఎలక్షన్లు 2014 ఎలక్షన్లప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలోకి వచ్చేటప్పుడు ఆయన ఎక్కడైనా ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాఫీలు చేస్తామని చెప్పినాడు ఏదైనా చెప్పు మాఫీ 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 ఏదైనా చెప్పు మాఫీ మాఫీ మన బంగారం విడిపిస్తామన్నాడు మన రైతులకు అకౌంట్లను మొత్తం మాఫీ చేస్తామన్నాడు అదే విధంగా మహిళా సంఘాలకు కూడా మొత్తం మాఫీ మాఫీ అని చెప్పాడు ఇవన్నీ చెప్పుకుంటూ పోయి మనమే చేస్తాం పాపం ఇదేతో ఇర పెద్దాయన ఉన్నట్టున్నాడు మొత్తం మాఫీ చేసేస్తా అంటున్నాడు ఇంకా మనం ఏం కట్టక్కర్లే అని చెప్పేసి చాలా మంది సంఘాలకు కట్టలేదు అవునా కాదమ్మా దీనిలో అందననే కాదు మా ఎంబడి ఎలక్షన్లు తిరిగేటప్పుడు మగవాళ్ళందరూ మా దగ్గర దిగేవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇదేదో లెక్కంత పోతుంది లెక్కంత పోతుందని వాళ్ళు కూడా నమ్మడం జరిగింది బంగారం కూడా అంతే వాళ్ళకి బంగారం అంటే ఎలా ఉంటుందంటే పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు అత్తగారు మన అమ్మగారు బంగారం పెట్టి పంపిస్తా అంటారు పంపిస్తానే మొగ్గులు ఏం చేస్తారో నెల రెండు నెలలు చూస్తానే బ్యాంకులో తాకట్టు పెడతారు ఇంకో పనికనో ఇంకో పనికో పిల్లల చదువుకనో ఇంకోటనో ఇంకోటనో పెడతారు మళ్ళీ ఆ బంగారం ఎప్పుడు విడిపిస్తాడో మళ్ళీ మన అమ్మగారి ఇంటికో లేకుంటే ఎక్కడైనా పెళ్ళిలో పోతానం అంటే అప్పుడు బ్యాంకులలో ఆ లెక్క బంగారం తీసుకొస్తాడు ఎందుకంటే మళ్ళీ మనకంత కోపం అమ్మగారి ఇంటికి పోతే అమ్మడు పెళ్ళి ఆడిపోయిన బంగారం పోయింది మూడంత కాజేశాడా అంటాడని చెప్పి ఈ మూడు బాగా ఉన్నాడు బాగా చూసుకుంటున్నాడని చెప్పాలన్న ఉద్దేశంతో మళ్ళీ బంగారంతో బ్యాంకు నుంచి ఇడిపించుకొని వస్తాం అవునా కదమ్మా అట్లనే చేసేది మొత్తం బ్యాంకులోంచి లెక్క బంగారం ఇడిపిస్తాం మళ్ళీ పెళ్ళిలో పోతాం మళ్ళీ ఇంటికి వస్తాం మళ్ళీ వారానికి మళ్ళీ తీసుకొని బ్యాంకులో పెడతాం అవునా పెడతాం మళ్ళీ అద్దెస్తాం మళ్ళీ ఏదో దానికి వాడతా అంటాం ఈ బ్యాంకులో చంద్రబాబు నాయుడు ఈ లెక్క కూడా ఇడిపిస్తానన్నాడు ఈ లెక్క కూడా ఇస్తా అంటే నమ్మాం ఏమైనా ఇడిపించినాడమ్మా బంగారం ఏమైనా లెక్క ఏమైనా ఇడిపించినాడా ఏమా అన్న నిన్నదా విన్నారా ఇడిపించినారు అంటే చేతులు ఎత్తండి ఇడిపి లేదు అంటే చేతులు ఎత్తండి ఇడిపించినారా ఇడిపిలేదా ఇడిపిలేదన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి మా ఇంతమంది తాకట్టు పెట్టిండా అంటే మనిషి యొక్క బలహీనతను వాడుకొని మనిషిని తన అవసరాల కోసం ఏ విధంగానైనా మభ్యపెట్టి మోసం చేసే తత్వం తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా తిమ్మిరి బొమ్మిని చేసి ఏదో విధంగా ఇప్పుడు మీ సంఘాల పరిస్థితి కూడా అంతే అప్పుడు చూసాము అంటే 2019 కంటే ముందు ఈ మండలంలో 729 సంఘాలు ఉంటే ఏ గ్రేడ్లో 7428 బి గ్రేడ్లో 177 సిలో 113 డిలో 11 ఉండేది ఈరోజు అదే సంఘాలు చూస్తే 873 సంఘాలకు గాను ఏ గ్రేడ్లోనే 847 సంఘాలు ఉన్నాయి బి గ్రేడ్లో 26 సంఘాలు ఉన్నాయి సిలో డిలో 00 ఉన్నాయి
ఎంతవరకు ఇచ్చారు మా లోన్లు 10 లక్షలు ఇచ్చారా లోన్లు ఇక్కడ ఆ 20 కూడా వచ్చాయా అంటే ఏ బ్యాంక్ కూడాైనా గాని ఏ బయట కూడాైనా సరే నువ్వు అప్పు ఎంత బాగా కడుతూ పోతూ ఉంటే అంత డబ్బులు ఇస్తుంటావు ఆ డబ్బులతో మనము ఏదైనా చిరు వ్యాపారం కావచ్చు ఇంకొకటి గాని చేసుకోవడానికి వీలైతది ఆ విధంగా చూసుకుంటే ఎస్ఏజీలకు అందరికి ఈ రోజు ఆసరా ద్వారా అదే విధంగా సున్నా వడ్డీ ద్వారా ఇప్పటికే 5 కోట్ల రూపాయలు వడ్డీనే చెల్లించాం మీకు కేవలం 5 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే ఈ వడ్డీకి మనం ఏదో ఎంతైతే కట్టామో పోయినసారి చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పి ఆ పసుపు కుంకుమ ఏదో ఇచ్చినా కదా ఇవ్వడం జరిగింది ఈ రోజు చేయుత ద్వారా దగ్గర 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇది ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మనం ఇంతమందికి ఆనందపూర్ మిడల్ గౌడ్ ఈ మేలు చేస్తున్నామో ఈ విధంగా ఉపయోగపడే విధంగా చేస్తున్నాం అంటే దీని చూసి కూడా కడుపు పంట పడ్డ వాళ్ళు ఉన్నారు లేదా వాళ్ళకి ఎత్తిస్తారు ఎవరు లెక్క ఇస్తారు ఏడు అప్పు చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన పనేం పరిస్థితి అని చాలా మంది ఒక 10% మనల్ని చూసి బాధపడేవాడు ఉంటారే ఉంటాడు ఏడుపుకుంటూ వాడు ఉంటాడు ఉంటాడు మన ఇంట్లో కొత్త మోటార్ సైకిల్ ఇచ్చుకుంటే పక్కింటి వాడు ఏడుస్తూ ఉంటాడు అవునా మళ్ళీ ఇన్ని కోట్ల రూపాయలు ఏ ఈ పేదవాళ్ళకి ఇస్తా అంటే దీన్ని చూసి తట్టుకోలేని పెద్దవాడు కూడా ఎవడోడు ఉంటాడు కదా మా లెక్కంత తీసుకోవచ్చు వాడేమో లెక్కంత ఇచ్చినట్టు అదంతా మనం తీసుకొని ఇస్తాం అన్నట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా గానీ కని విని ఎరుగని రీతిలో రాజకీయాలు అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎన్నో ఈ ఇక్కడ ఉన్న వాళ్ళను 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఎన్నోసార్లు ఒక తెలుగుదేశం పార్టీకి వేసిండొచ్చు కాంగ్రెస్ వేసిండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిండొచ్చు వివిధ పార్టీలకు ఓట్లు వేసిండొచ్చు కానీ రాజకీయ చరిత్రలో ఎక్కడే గాని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరము కూడా మీట నొక్కి ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇలా అకౌంట్లలో వేసిన సందర్భం ఎప్పుడైనా చూసారామా అని అడుగుతున్నా ఎప్పుడైనా చూసినారమ్మా ఇట్లాంటివి మామూలుగా ఇంత ముందు ఉండేది పైనుంచి 10 రూపాయలు తీసుకోరా 100 రూపాయలు రిలీజ్ అయితే కిందికి వచ్చాక 10 రూపాయలు జనమభూమి కమిటీ మెంబర్లు అంటారు నీకు ఆ పని చేయించినందుకు నాకు లక్కీ అని అంటారు ఇట్లా వివిధ విధాలుగా మనల్ని అందరినీ కూడా ఏదో విధంగా మన దగ్గర లెక్క గుంజుకోవాలనే కార్యక్రమం చేస్తాం మొట్టమొదటిసారి జనాలు బాగుపడటం జనాలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో ఉండడం మొట్టమొదటిసారి చూస్తున్నాం అవునా కాదా అమ్మా ఎందుకంటే దీనిని చూసి కూడా మనం ఈ రోజు అప్పు చేస్తున్నాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ చేసినాడు అప్పు మరి ఆ డబ్బులంతా ఎవరికి ఇచ్చినాడు ఆ డబ్బులు ఇదే పేదవాళ్లకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినాడు ఎవరికి ఇచ్చినారంటే తను తనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది వాళ్ళు బాగుపడటమే జరిగింది ఈ రోజు కూడా ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు 90% వీళ్ళే ఉంటారు ఒక 10% మాత్రమే ఉద్యోగంలో చేసుకున్న వాళ్ళు లేకుంటే పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారే తప్ప పేదోళ్ళు మాత్రం ఈ 90% ఉంటారు ఈ దీనికి సంబంధించి బాధపడే వాళ్ళు ఒక 10% ఉంటారు చూసామ్మా ఎక్కడే గాని మనకు ఒక మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల మనకు మంచి జరిగింది అని చెప్పుకోవడానికి ఎప్పుడు లేదు ఈరోజు మమ్మల్ని అందరిని ఎమ్మెల్యేలందరినీ ఇంటింటికి పంపించినాడు ఎమ్మెల్యేలందరూ మేము ఇళ్ళ దగ్గరికి వచ్చినాం వచ్చి మీకు ఒక పత్రం కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇచ్చి మీకు ఇన్ని లక్షలు సాయం అందిందా లేదా అని మీకు ఇంత ఇన్ని లక్షల సాయం మీకు వచ్చిందా లేదా ఏ పథకాల ద్వారా మీకు వచ్చినాయి అని గతంలో ఏ ప్రభుత్వం అయినా ధైర్యంగా చెప్పే అలవాటు ఉండినా ఎవడైనా ఆ విధంగా వచ్చేవాడంటే మామూలుగా మేము ఎమ్మెల్యేలను కనపడితే ఎమ్మెల్యేలను కానీ లేకుంటే ఎలక్షన్లకు వచ్చినప్పుడు జనాలందరూ అడిగేవాళ్ళు ఇప్పుడు వచ్చినాడు పా ఓట్లు ఆడుకోవడానికని ఇన్నాళ్ళు అడిగినాడు కనపడినా కనపడినా మాకేం చేసినాడు అని అంటారా లేదా మీరే ఈరోజు గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల నుంచి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇదిగో పెద్దమ్మ ఇదిగో అక్క మీకు ఇంత సహాయం అందింది ఇది నిజమా కవిత కాదా అని చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి ఎందుకంటే
మేం న్యాయం చేసాము మేం సాయం చేసాం కాబట్టి మీ గడప గడపకు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏ ఇబ్బంది ఉంది ఏ కష్టం ఉంది అని చెప్పేసి ఎవడైనా గాని ఎక్కడైనా గాని ఏ ఎమ్మెల్యే గాని ఇళ్ళకాడికి వచ్చి సత్తమ్మ మీకు ఏం కష్టం ఉంది ఏ ఇబ్బంది ఉంది ఏమైనా సమస్య ఉంది అని అడిగిన వాడున్నాడా ఉన్నాడమ్మా నేను వచ్చి అడిగినా లేదా అందరి ఇళ్ళకాడికి వచ్చి మామూలుగా ఎలక్షన్లప్పుడు కనపడాల్సిన మొహాలు ఎలక్షన్లప్పుడు మొదటి రోజు నుంచే కనపడతా వచ్చు ఈరోజు కేవలం డబ్బులు ఇస్తున్నామనే కాదు ఆర్థికంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకోపోవడానికి సామాజికంగా మీ అందరినీ ముందుకు తీసుకోపోవడానికి ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి స్కూల్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు హాస్పిటల్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మీ సచివాలయ పరిధిలో మీ వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు వాలంటీర్లు ప్రతి ఇంటింటికి వచ్చి ఏమా మీ సమస్య అని చెప్పేసి మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నారా లేదు ఎవరు చేశారు ఇవన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు ఎందుకంటే ఎంతో మంది మనల్ని చూసి ఈర్షపడుతుండొచ్చు ఈ విధమైన డబ్బులు వస్తున్నాయా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా అనేది బరాబర్ ఇస్తామయ్యా ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళ జీవన ప్రమాణాలు మారాలి మేము చాలా చోట్ల చూసినాం స్కూళ్ళకు లేక పనులు లేక బెంగళూరులో పోయి పనిచేసుకునే వాళ్ళని చూసాం ముదుగు పట్టు వైపు అయితే కేరళ సైడ్ పోతూ ఉండేవాళ్ళు అడుగు తిండానికి పోయేవాళ్ళు ఈరోజు ఆ కష్టం లేకుండా నెల నెల చెప్పిన ఏ తేదీ ఉన్నా మీకు మిగతా డబ్బులు ఎక్కువసాయి లేదో మీ ఫోన్లకు మెసేజ్లు వస్తా ఉంటాయి అండగా నిలిచిన మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మంచి చూసుకునే బాధ్యత మాది మీ మంచి చూసుకునే బాధ్యత మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అంటే రాజకీయాల్లో ఒక నాయకుడు మన దేశం ఎక్కడ చూసిండం నా వల్ల నీకు మంచి జరిగిందంటే నేను నా వల్ల నువ్వు సాయం పొందినావంటే నాకు ఓటు వేయండి లేకుంటే వేయొద్దండి అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందమ్మ ఏ నాయకుడికైనా ఉందా నా వల్ల మంచి జరిగితే ఓటే నా వల్ల మంచి జరగకపోతే ఓటు వేయొద్దని చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నాడా లేడు కదా ఎందుకంటే అంత ధైర్యం మాకు మేము ప్రతి సందర్భంలో మీకు అండగా ఉన్నామని మీకు న్యాయం చేస్తున్నామనే మా నమ్మకం నేను అదే ఒకటే కులాలు ప్రాంతాలు పార్టీలకు సంబంధం లేకుండా మీరందరూ కూడా ఏకదాటి మీదుగా వచ్చి ఎందుకంటే మొత్తం నమ్ముకునేదంతా మీరే మహిళలనే అన్ని పథకాలు మీ పేరు మీదే అంత డబ్బు ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించాల్సింది మీరే నేనేం బయటికి 6 గంటలకు అక్కడ తిల్లాడతాట కానీ ఇంటికాడ ఉండి మీ పిల్లలు వారి భవిష్యత్తును చూసుకునే బాధ్యత మీది కాబట్టి మీకందరికీ కూడా నేరుగా సాయం అందుతుంది